మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. షాలేము జీవవాకు ప్రియులకు దేవుని యొక్క ప్రమాణ వాక్యము ఈ దినము. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 మనం ధ్యానం చేసుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, దీనిలో గమనం చేయాల్సిన విషయం ఏంటంటే సమాధానం వ్యక్తపరచాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అనేక మంది దేవుణ్ణి చూడలేక వెనకబడిపోతున్నటువంటి పరిస్థితులు. 5వ అధ్యాయము మత్తయి రాసిన సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని ఆయన ప్రారంభ వాక్యాన్ని మాట్లాడి, హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూచేదరనే విషయాన్ని పులరా ఆ ధన్యతల్లో ఒక మాటగా తెలియపరచడం జరిగింది. దేవుని చూడాలి, ప్రభువును చూడాలి. నా జీవిత అనుభవంలో పులరా ప్రభువుని చూడని భక్తి వ్యర్థము అని నేను భావిస్తూ ఉంటాను. ప్రభువును చూడాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభుతో గడపాలి, ప్రభువుని దర్శించాలి, ప్రభుతో ఎల్లప్పుడూ జీవించేటటువంటి బిడ్డలంగా మనం కొనసాగాలి. ప్రభువును చూడడు, ఏమి లేకుండా ప్రభువును చూడడు, పరిశుద్ధత లేకుండా అనేది ఎవడు ప్రభువును చూడలేడు. అందుకనే మనం ప్రయత్నం చేయాలి, ట్రై చేయాలి, మనసే కానీ మరలా ప్రయత్నం చేయాలి. ప్రయత్నము చేస్తే తప్పకుండా దేవుణ్ణి చూడగలిగే ఒక మంచి భాగ్యాన్ని ప్రభు మనకు ఇస్తాడు. పిల్లరా, ప్రభువును చూడటం అంటే అదొక మంచి వరము, అది దేవుడు అనుగ్రహించాలి. అటు కనపరుచుకునే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మనకు కావలసిన అవసరతలను అనుగ్రహించే శక్తిమంతుడు, ప్రభును చూచే ఒక మంచి ఆత్మీయ అనుభవాన్ని మనం సొంతం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఇట్లు ప్రభు సేవలు మీ దైవజనులు. ఆమేన్, ఆమేన్.